రకరకాల అంశాలను ప్రస్తావించి సభను దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. దాంతో అప్పటికే దిగజారిపోతున్న ఈ దేశ బీజేపీ యొక్క ప్రభుత్వం ప్రతిష్ట నరేంద్ర మోడీ గారి చేతిలో ఇక ఏ మాత్రం ఈ దేశానికి భద్రత లేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్న క్రమంలో నవంబర్ డిసెంబర్ లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ తెలంగాణ మిజోరాం లాంటి ఐదు రాష్ట్రాలలో ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్నాయి. అన్ని సర్వే ఏజెన్సీల అంచనాలు ప్రధానంగా కీలకమైన రాష్ట్రాలు తెలంగాణ ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్న బీఆర్ఎస్ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నివేదికలు ఇచ్చినాయి. నిన్నగాక మొన్న సీ ఓటర్స్ ఇండియా టుడే ఇచ్చిన సర్వేలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు ఉంటే టిఆర్ఎస్ పార్టీకి 31% మాత్రమే ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 7 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంటే టిఆర్ఎస్ 5 స్థానాలకు పరిమితమైంది. ఎంఐఎం వాళ్ళ భాగస్వామి ఒక స్థానంలో గెలుస్తుండ్రు అని చెప్పి స్పష్టంగా వాళ్ళు సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా చూసినా ఈ ఐదు రాష్ట్రాలలో 5కు 5 కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉంది. 5 కానప్పుడు 4 రాష్ట్రాల్లో స్పష్టంగా తెలంగాణ ఛత్తీస్‌గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయము అని చెప్పి అన్ని సంస్థలు అన్ని సర్వే ఏజెన్సీలు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే రాబోయే పార్లమెంట్ సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అసలు పాతాళానికి పోతుంది. తిరిగి ప్రభుత్వము ఏర్పాటు చేయడం సంగతి దేవుడెరుగు. అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వైదొలగవలసి వస్తుంది అని అంచనా వేసుకొని హడావిడిగా అత్యవసర లోక్సభ సమావేశాలను రాజ్యసభ సమావేశాలను ఏర్పాటు చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ అంశాలు నేను చెప్పే కంటే మీకు అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఇండియా కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అని చెబుతూ వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ గారి ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, నరేంద్ర మోడీ ఒక ఫ్యాసిస్ట్ అని విమర్శించిన చంద్రశేఖరరావు గారి యొక్క వైఖరి విధానమేందో ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు.